హాయ్ అండి, ఈరోజు మనం పపాయ డిజర్ట్ తయారు చేద్దాం. పపాయ ఐస్ క్రీమ్ డిజర్ట్, యమ్మీ యమ్మీ డిజర్ట్. సో పిల్లలకి పెద్దవాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పపాయ తీసుకున్నాను. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ మనకు కావాల్సింది పపాయ. ఫస్ట్ వన్ ఈజ్ పపాయ. పపాయ తీసుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. సో పపాయ ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని దీంట్లో మనకి కొంచెం అంటే చాలా, జస్ట్ ఒక 1 స్పూన్ కానీ లేకపోతే అంతకంటే తక్కువ అయినా పర్లేదు, ఏంటంటే మీగడ తీసుకోవాలన్నమాట. జస్ట్ 1 స్పూన్, అంతకంటే తక్కువైనా పర్లేదు, జస్ట్ ఒక 1 స్పూన్ మీగడ తీసుకున్నాను నేను. 1 స్పూన్ మీగడ వేసాను. దాని తర్వాత వచ్చేసేపటికి ఇంకొక 1 స్పూన్, మన టేస్ట్ తగ్గట్టు అయితే షుగర్ వేసుకోవచ్చు. సో 1 స్పూన్ అయితే వేసుకుంటే కనుక బాగుంటుంది. ఇంకా మీకు ఎక్కువగా షుగర్ ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు అయితే కనుక మీరు ఇంకొంచెం షుగర్ ఎక్కువ యాడ్ చేస్తే అది ఇంకా బాగుంటుంది. బట్ నేను ఇక్కడ ఓన్లీ 1 స్పూనే తీసుకుంటున్నాను. సో 1 స్పూన్ ఈజ్ ఎనఫ్ ఫర్ మీ. సో చూడండి, నేను ఓన్లీ 1 స్పూన్ షుగర్ తీసుకుంటున్నాను, ఆర్గానిక్ షుగర్. సో ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ అనమాట పపాయ. నెక్స్ట్ జస్ట్ డైరెక్ట్గా మిల్క్ మీద ఉన్న క్రీమ్ తీసేసాను, 1 స్పూన్ క్రీము. నెక్స్ట్ షుగర్ తీసేసి ఓన్లీ 1 స్కూప్ షుగర్ వేసాను. సో దీన్ని బ్లెండ్ చేసుకుంటాను. బ్లెండ్ చేసుకున్న తర్వాత ప్యూరీ తీసి ఒక మౌల్డ్లో వేసుకుందాము. సో నేను బ్లెండ్ చేసినాక ఇదిగోండి ఈ మౌల్డ్లో వేసాను. సో ఇది మామూలుగా పేపర్ కప్ అన్నమాట. సో ఇలాంటి మౌల్డ్స్ తీసుకొని దీంట్లో వేసేసి ఆ ప్యూరీ అంతా దీంట్లో వేసేసి ఇట్లా అనాలన్నమాట. ఇట్లా అనేసి దీన్ని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము. ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసి చూద్దాము. సో ఫ్రిడ్జ్లో పెట్టక తీసుకెళ్తున్నాం. సో ఫ్రిడ్జ్లో పెట్టేసానండి. సో ఫ్రిడ్జ్లో పెట్టి 1 అవర్ తర్వాత తీసుకొచ్చాను. 1 అవర్ తీసుకొచ్చిన తర్వాత ఇదిగో చూసారు కదా, ఇట్లా ఉంది, ఇట్లా వచ్చేసింది. సో టోటల్లీ 3 చేశాను, 1, 2, and 3. సో మనకి 3 అయితే డెజర్ట్స్ రెడీ అయిపోయినాయి కదా. సో బౌల్స్ కూడా తీసుకుందాము, 3 బౌల్స్. సో నేను 3 బౌల్స్ అయితే తీసుకున్నాను, 1, 2, 3. సో దీనిలో వచ్చేసి ఈ బౌల్స్లో జస్ట్ మన మౌల్డ్ని ఇలా తిప్పుకోవడం అన్నమాట. జస్ట్ ఇలా ప్రొటెక్ట్ చేసుకోవడము, ఇలా తిప్పేసుకోండి. చూస్తున్నా కదా, జస్ట్ ఇలా తిప్పుకోవడము. ఇలా తిప్పుకున్న తర్వాత చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా తీయండి. ఇట్లా అంటాం, ఇట్లా అంటూ కొంచెం, ఇట్లా అంటూ కొంచెం, ఇట్లా అనండి. ఇట్లా అంటూ తీస్తే ఇదిగో మన డెజర్ట్ అయితే వచ్చేసింది. సో కొంచెం తిప్పుతూ, ఇట్లా తిప్పుతూ ఫస్ట్ దీన్ని కొట్టు ఇట్లా తీసేయడం అన్నమాట. మళ్ళీ ఇంకోటి చూపిస్తాను, జస్ట్ ఇట్లా తిప్పుతూ ఇట్లా తీసేయడం. సో మన ఏమీ డెజర్ట్ అయితే రెడీ అయిపోయింది. సో నేను ఐస్ క్రీమ్ డెజర్ట్ అని చెప్పాను కదా మీకు. ఫస్ట్ దీనికి టూత్ పిక్స్ ఉంటాయి కదా, సో ఆ టూత్ పిక్స్ తీసుకుందాము. ఆ టూత్ పిక్స్ తీసుకొని ఐస్ క్రీమ్ టైప్లో సెంటర్లో పెట్టేద్దాము. సో ఇట్లా సెంటర్లో పెడతాను, ఇలా పెట్టేసాను కదండి. సో దీని గార్నిషింగ్ కోసం నేను క్యాషూ నట్స్ అయితే తీసుకుంటున్నాను. సో గార్నిషింగ్ కోసం క్యాషూ నట్స్, సో దిస్ వన్,
సో చూసారు కదండి, చాలా ఈజీగా మన ఎమీ ఎమీ డెజర్ట్ ఫాస్ట్గా పపాయతో ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్, పపాయ, షుగర్ అండ్ కొంచెం మిల్క్ ఆరల్స్, మిల్క్ క్రీమ్, మిల్క్ పైన ఉండే క్రీమ్. సో ఆ క్రీమ్ తీసుకుంటే మనకి ఏమి ఏమి డెజర్ట్ రెడీ అయిపోతుంది, పపాయ ఐస్ క్రీమ్ డెజర్ట్. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై వీడియోస్. ఇంకా చాలా వీడియోస్ చేయాలనుకుంటున్నాను. సో ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో అండ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.